भारत देशा की स्वातंत्र पे पार्टी कांग्रेस कांग्रेस पार्टी की ये पचय ना पचयते नरेंद्र मोदी गारू असैटल अम्मेस्ो असैटल पार्टी देशा असैटे एयरपोर्ट अम्मे सी पोर्ट अम्मेल्सी भूस्थापन चेयरको अदे विधा टेलीफोन डिपार्टेंट की कोलैप्सर मेको लेदो रईत रुणमाफी डेबई नाग वेल को रुणमाफी चेसा कांग्रेस पार्टी अब डबू अवसर पड़ते आ डबू वे टेलीफोन डिपार्टेंट नीचे दादापू इरव वेल को आरोप जरिए अंत हेल्ती टेलीफोन डिपार्टेंट की कोलैप्स ओनली बिकॉज ऑफ नरेंद्र मोदी डिमोनेटाइजेशन तस्कोचार ఏమన్నారు 50 రోజుల్లో నేను చక్కదిద్దాను చేయకపోతే నాకు నడి వీధిలో నడి ఎక్కడన్నా ఒక చోరాపన నాకు ఉరేయండి అన్నారు ఏమైంది ఇవన్నీ చెప్పండి భారతీయులకు అందరికీ కుల వివక్ష తీసుకొని వచ్చి మీరు మీరు కొట్టుకుంటా ఉండండి నేను ఇక్కడ వెనక దావా మొత్తం అమ్మేస్తానని చెప్పి కూర్చోన్నాడు ఇదే తెలుసుకోవాల్సింది మనము రేపు ఈ దేశానికి ఒక మంచి మనిషి మాట్లాడితే నిజం మాట్లాడతాడు ఆలోచన చేస్తే 10 మంది కోసం ఆలోచన చేస్తారు ఆలోచన విధానాలు ఏమన్నా అమలు చేస్తే అది దేశ శ్రేయస్సు కోసం ఉంటది అన్ని విధాలుగా దేశ మహిళ రైతు యువత ప్రతి ఒక్కరి అభివృద్ధి ఏదైనా జరగాలంటే అది ఒకే ఒక్క నాయకుడు రాహుల్ గాంధీని అవుతుందని చెప్పి సరిగా తెలియజేస్తున్నాను ఇంతమంది మాటలు చెప్తున్నారు ఎవరేం చెప్పినా కూడా ఎనిమిదిన్నర సంవత్సరం భారతదేశంలో ఏమన్నా ఒరిగిందా అని అడుగుతున్నాం ఆంధ్ర రాష్ట్రంలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వచ్చి వెంకటేశ్వర స్వామి పాదాల కింద నిలబడి నరేంద్ర మోడీ గారు ఆ రోజు ప్రధానమంత్రి క్యాండిడేట్ ఆ రోజు ముఖ్యమంత్రి క్యాండిడేట్ అయిన నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఆ రోజు ఉన్న ఈ మొన్నటి వరకు ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు మాట ఇచ్చారు మేము 10 సంవత్సరాల కోసం ప్రత్యేక హోదా ఇస్తాం ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి పూర్తిగా ఆదుకుంటామన్నారు ఏదైనా ఒక్కటి జరిగిందా అని చెప్పి సగనిగా కోరుతున్నాను దయచేసి ఇక్కడ ఉన్న పాత్రికే సోదరులు కాంగ్రెస్ పార్టీ పట్టుకొమ్మలైన మీరందరూ ఒకే ఒక్క మాటతో మనం ముందుకు నడవల్లా రేపు భారతదేశ ఆంధ్ర రాష్ట్ర పురోగతి ఒక కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీతోనే సాధ్యమవుతుందని సగనిగా తెలియజేస్తూ ముగిస్తున్నా జై హింద్.